హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు. నమస్కారం కృష్ణ కుమార్ గారు. సో ఇదివరకు ముందు ఎలక్షన్స్ చూసుకుంటే తెలంగాణ ఎలక్షన్స్ ఏ పార్టీ పోటీ లేదు టీఆర్ఎస్కి, అంటే ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. కానీ ఇప్పుడు నవంబర్ 30 జరిగే తెలంగాణ ఎలక్షన్స్లో బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు గట్టి పోటీనిస్తున్నాయి బీఆర్ఎస్కి. సో దీన్ని ఏ విధంగా చూడాలి ఎలక్షన్స్ని? అసలు బీజేపీ అయితే పోటీ ఇవ్వట్లేదండి, అంటే ముఖ్య నేతలు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి అంతే. ఒక 4-5 స్థానాలు ప్రభావితం చేస్తాయి అంతే. ఒక 10 లేదు అనుకుంటే ఒక 4-5 స్థానాలు గెలిచే స్థానాలు ఉన్నాయి. ఒక 10 చోట్ల వాళ్ళకి డిపాజిట్లు వస్తాయి తప్పితే అంతకంటే మట్టుకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ బలహీన పడటమే బీజేపీ బలమైంది ఒకప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ బలపడుతున్నప్పుడు పుంజుకుంటున్నప్పుడు మళ్ళీ బీజేపీ పాకి వెళ్ళిన కాంగ్రెస్ శ్రేణులు ఏవైతే ఉన్నాయో రెట్టించిన ఉత్సాహంతో వెనక్కి వచ్చేసినాయి. ఇప్పుడు సముద్రంలో అలలు ఎలా అయితే ముందుకు వస్తాయో మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్తాయో ఆ మాదిరిగా మళ్ళీ మొత్తం. సో కాంగ్రెస్ పుంజుకోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు అంటే మీరేమంటారు? అంతకుముందు ఏంటంటే ఒక దిశ లేని పందాలో కాంగ్రెస్ ఉంది చాలా రోజుల నుంచి. అంటే దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి బాగా నాకు పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే నేనేంటో నిరూపించుకుంటాను, నా సత్తా చాడతాను అని చెప్పి అతను మాట్లాడడం జరిగింది. చాలామంది సీనియర్లు పాత కాపులందరూ కూడా అతను అవటానికి వీల్లేదు, అతను వలస వచ్చిన నాయకుడు, కాంగ్రెస్ తెలుగుదేశం నాయకుడు, ఆంధ్ర వాసన ఉన్న చంద్రబాబు నాయుడికి అనుంగి శిష్యుడు, ఇలా రకరకాల ట్యాగులు పెట్టి రేవంత్ రెడ్డిని ఒక రకంగా స్పీడ్ బ్రేకర్లు వేశారని చెప్పొచ్చు రేవంత్ రెడ్డికి. అలాంటి పరిస్థితుల్లో మరి అతనికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు, ఇచ్చిన దగ్గర నుంచి ఆయన మార్క్ ఆయన అయితే చూపిస్తున్నారు. సో ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎలా ఉన్నారు, ఆయనకు మద్దతు కోరుతున్నట్టుగా అయితే తెలుస్తోంది? అంటే మద్దతు ఇస్తున్నట్లుగానే ఉన్నారు, సహాయ నిరాకరణ ఉద్యమంలాగా నడిపారు కొంతమంది. అలాగే రేవంత్ రెడ్డి ఎవరినైతే వీళ్ళు గెలుస్తారు అని గెలుపు గుర్రాలుగా కొంతమంది పేర్లు చెప్పటం, ఆ కొంతమంది పేర్లని వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు వస్తాయి అంటే ఇవి ఖచ్చితంగా గెలిచే స్థానాలు అన్న వాటికి మట్టుకు థర్డ్ లిస్ట్లో కొంతమందికి సీట్లు తారుమారయ్యాయి, ఇస్తారనుకున్న వాళ్ళకి ఇవ్వలేదు. ఇది ఒక రకంగా ఎంతో కొంత కాంగ్రెస్కి ఏదైనా దెబ్బ ఉంది ఈ మధ్య కాలంలో అంటే అది కాంగ్రెస్కి దెబ్బ. కేసీఆర్ కూడా అది బలమై కూర్చుంది ఒక రకంగా. ఈ సీట్లు ఖచ్చితంగా అంటే అద్దంకి దయాకర్ కావచ్చు, నీలం మధు కావచ్చు, రమేష్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఒక కొన్ని 4-5 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి అడిగాడు కాబట్టి ఆగిపోయినాయి అని అర్థమవుతుంది మనకి. మరి అందరి సమక్షంలో అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డి సారీ చెప్పడం కూడా జరిగింది. సారీ అంటే అతను కూడా పర్వాలేదు అని అతని కాంగ్రెస్ విధేయతను అతను చాటుకున్నాడు. మామూలుగా పొన్నాల లక్ష్మితో మొదలైంది ఒక రకంగా సీనియర్లు తిరుగుబాటు బయటకు వెళ్ళిపోవడం, హనుమంతరావు గారు కావచ్చు, పొన్నాల లక్ష్మయ్య కావచ్చు వీళ్ళంతా. అయితే అసలు పొన్నాల లక్ష్మయ్య అనే ఆయన కాంగ్రెస్ పార్టీలో అనుభవించినన్ని పదవులు కావచ్చు, అంత లబ్ధి కావచ్చు, అతని ఆయన పర్సనల్ చరిష్మాని పెంచుకున్నది కాంగ్రెస్ వల్లనే. లేదు అంటే ఆయన ఒక ఎన్ఆర్ఐ, ఆయనకి ఇంత బ్రహ్మరథం పట్టాల్సిన పని ఉండేది కాదు. ఇట్లాగే ఇంకొంతమంది సీనియర్లు ఈళ్ళ వ్యవహారం తప్పించి మిగతా అంతా కూడా కాంగ్రెస్కి బాగా అనుకూలంగా ఉంది. ఈ కాంగ్రెస్కి గాలి అనుకూలంగా మారటానికి ఒక విండ్ పవర్ అయితే మట్టుకు రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవచ్చు. సో మరి కామారెడ్డిలో ఎవరు గెలుస్తారని, అంటే కేసీఆర్ గారు ఒకవైపు ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారు అంటే గట్టి ధైర్యమే అని చెప్పొచ్చు. అక్కడ ఆ స్థానంలో నిలబడ్డము రేవంత్ రెడ్డి గారు అగెయిన్స్ట్ కేసీఆర్ గారు అంటే ఒక రకంగా ఒక ధిక్కార స్వరాన్ని వినిపించాలని కాకపోతే రేవంత్ రెడ్డి నిజానికి అక్కడ పోటీ చేయాల్సింది కాదు. అసలు నా ముందు ఎవరుంటారు, నా ముందు ఎవరు వస్తారు, అది ఇది అని కేసీఆర్ కోతలు కోసేసరికి నేనున్నాను అని చెప్పి అతను ముందుకు వచ్చాడు తప్పితే అతను కోడంగల్ అతని కార్యక్షేత్రం ఒక రకంగా నిజంగా. సో అక్కడ కూడా చాలా చేశారు కోడంగల్ మీటింగ్. పోయినసారి కూడా చాలా ఇబ్బంది పెట్టి గెలిచారు వీళ్ళు. ఈసారి కూడా ఏంటి అంటే ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. ఎందుకంటే బాగా ఆర్థిక బలం ఉన్న క్యాండిడేట్ అక్కడ పోటీ చేస్తున్నాడు. ఒక రకంగా ఇక్కడ కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేయడం వల్ల అతని అటెన్షన్ డైవర్ట్ అవుతుందేమో అనే ఒక భయం తప్పితే నాకెవరూ ఎదురులేరు అన్న కేసీఆర్ ముందు ఒక వ్యక్తిగా వచ్చి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రేవంత్ రెడ్డి వచ్చి నుంచోవడం అనేది
ఒక విషయానికి వస్తే కొంచెం ఒక ఉత్తేజాన్ని ఇచ్చే విషయమే కానీ కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనుక అతని ధ్యాస అంతా అతని శక్తియుక్తులన్నీ కూడా కోడంగల్లో ఉపయోగించి కోడంగల్ ఖచ్చితంగా గెలుపు తీరానికి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. పోయినసారి వాళ్ళు డబ్బుతోనే గెలిచారు, ఒక ఓటు 10,000 15,000 కూడా వెనకాడకుండా ఓట్లు కొని వాళ్ళు గెలిచారు పోయినసారి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, పట్నం నరేందర్ రెడ్డి అంత, పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి చాలా పకడ్బందీగా రేవంత్ రెడ్డిని ఏమైనా సరే ఓడించాల్సిందే అనే ఉద్దేశంతో ఓడించారు. మరి ఈసారి మట్టుకు అట్లా కాకోకుండా రేవంత్ రెడ్డి పోయినసారి ఏవైతే పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లు సరిదిద్దుకుని కోడంగల్లో జెండా ఎగరేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే కొంత ప్రజల్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి వ్యతిరేకత ఉందా, అలాగే కాంగ్రెస్ వైపు సుముఖత ఉందా? బీఆర్ఎస్ వైపు ఖచ్చితంగా వ్యతిరేకత ఉందండి, ఉంటుంది కూడా. ఏ విషయాల్లో? ఏ విషయాల్లో అంటే ఇప్పుడు రైతు బంధు ఉంది, కౌలు రైతుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈ దేశం ఈ రాష్ట్రంలో కౌలు రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 2 ఎకరాలు కౌలు రైత, 3 ఎకరాలు కౌలు రైత, 5 ఎకరాలు కౌలు రైత, 10 ఎకరాలు కౌలు రైత, కౌలు రైతులు ఉన్నారు. అసలు కౌలు రైతు అనే వ్యక్తి ఒక జీవి ఉన్నాడు అని కూడా కేసీఆర్ పట్టించుకోలే, టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ పట్టించుకోలే. అసలు ఈ తెలంగాణకి ఉన్న ప్రతి రైతులకు చాలా సహాయం చేశాం, రైతు బంధు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి. కేసీఆర్ కూడా రైతు బంధు పడుతుంది, మరి మల్లారెడ్డి గారు కూడా పడుతుంది, చాలా మంది మినిస్టర్లకు పడుతుంది, చాలా మంది ఎన్ఆర్ఐలకు పడుతుంది. అవసరమా మరి? చాలా మంది హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రియలిస్టులకు బోల్డ్ మందికి పొలాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా రైతు బంధు పడుతుంది. రైతు బంధులో అసలు కౌలు రైతు గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇంతవరకు సమాధానం లేదు. ఒక రైతుకి అతను పండించినా పండించకపోయినా కానీ, పండించకపోతే పండించుకునే రైతుకి రైతు బంధు ఇస్తే తప్పులేదు, పండించని రైతుకి రైతు బంధు ఇచ్చే దగ్గరనే మాలాంటి వాళ్ళ అభ్యంతరం. ఇప్పుడు పండించే కౌలు రైతు ఉంటాడు, ఆ కౌలు రైతుకి మీరు రైతు బంధు ఇచ్చి ఉండొచ్చు కదా. ఎలాగో ఇతను కౌలిస్తాడు కదా, పొలము యజమానికి ఇతను కౌలిస్తాడు, కౌలు చేసుకున్నందుకు గాను. ఇతనికి గనక మీరు రైతు బంధు ఇచ్చుంటే గనక ఇంకా ఉపయోగం పడేది కదా. ఇది దీన్ని ఈ రోజు వరకు సరే మేము పోయినసారి అది తప్పిదం అయిపోయిందనో పొరపాటు అయిపోయిందనో ఇంకోటో అనుకోకుండా ఈసారి మేనిఫెస్టోలో కూడా మీరు ఆ విషయం పెట్టలేదు, కానీ కాంగ్రెస్ ఆ విషయం మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది హవా నడుస్తుంది. 6 గ్యారంటీలు హవా నడుస్తుంది. అట్లా ఈ కౌలు రైతు మేనిఫెస్టోలో ఉన్న మెయిన్ పాయింట్ గ్యారంటీలు, ఇది ఒక గ్యారంటీ. అలాగే గ్యాస్ ఉంది, మోడీ 1200 గ్యాస్ చేసినప్పుడు 1150 రూపాయలు 1155 గ్యాస్ చేసినప్పుడు స్టేట్ ట్యాక్సులు గనక కొన్ని కేసీఆర్ భరించుకున్నట్లయితే గనక వినియోగదారుడికి తక్కువ ధరకి గ్యాస్ అందించగలిగే పరిస్థితి ఉండేది. ఏ రోజు ఆ విధంగా ఆలోచించాల. ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 6 గ్యారంటీల్లో 500కే మేము గ్యాస్ ఇస్తాము అన్నారో అప్పుడు 400 అని మొదలెట్టాడు. అసలు ఈ 400కి ఇద్దాం అనుకున్న మనగాడు 700కో 800కో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇంత వాయిస్ ఉండేది కాదుగా. అందుకని కాంగ్రెస్కి అది బలమై కూర్చుంది. మరి నిరుద్యోగుల విషయం కూడా అంతే, నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళని ఆడుకున్నంతగా ఈ 10 ఏళ్లలో నాకు తెలిసి సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతపు నిరుద్యోగులు ఇన్ని బాధలు పడి ఉన్నారు. మోస్ట్లీ కాంగ్రెస్ ఓటర్స్ అంతా యంగ్స్టర్స్ అని వింటున్నాం, మరి నిజమేనా? వాస్తవం. మొన్న వీళ్ళు చేసిన ఇంకొక దగులుబాజీ పని ఏంటి అంటే, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది అని ఒక పోలీస్ ఆఫీసర్తో చెప్పించారు ఫస్ట్. అమ్మాయికి ఏదో ప్రేమ వ్యవహారం ఉంది అందుకని అని చెప్పి, మళ్ళీ కాసేపటికి కేటీఆర్ వచ్చేసేసి అమ్మాయి అసలు పరీక్షలే రాయలేదు అని చెప్పి ఒక పెద్ద అబద్ధం ఆడేశాడు. తెలుసో తెలియకో, సమాచారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు సమాచారం లేక మాట్లాడినా తప్పే. మాట్లాడితే తెల్లారి పొద్దున్నే ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ పిల్లలందరూ ఒక ఉద్యమంలాగా అయిపోయి ప్రెస్ క్లబ్లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. దానికి నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు వాళ్ళు, ఆ అమ్మాయి ఏ ఎగ్జామ్స్కి అపీర్ అయింది, ఆ అమ్మాయి హాల్ టికెట్లతో సహా చూపించారు. మరి అంత పెద్ద తప్పిదము మంత్రి గారు, కేటీఆర్ గారు మామూలు తప్పిదమా? అంతర్తో ఆకుండా దానికి సంజయ్ సేవనిచ్చుకున్నారా? లేదు, అంతర్తో ఆకుండా ఏం చేశారు,
రాహుల్ గాంధీ వచ్చి ఆ కుటుంబంతో మాట్లాడతారు అని తెలియగానే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చే లోపు వీళ్ళు ఏం చేసేసారు అంటే ఆ కుటుంబాన్ని పిలిపించుకుని అంతకుముందు ఈ కుటుంబ సభ్యులు ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు, మా అమ్మాయి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వటం వల్లనే ఆవేదనకు గురయ్యే ఆత్మహత్య చేసుకుందని వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు అలా ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నిన్ను వాళ్ళ తమ్ముడిని పిలిపించుకొని వాళ్ళ అమ్మ చేత స్టేట్మెంట్ ఇప్పించారు. అదే వాళ్ళ అమ్మ ఇచ్చింది కదా స్టేట్మెంట్, ప్రేమ వ్యవహారం ఉంది అని. కానీ అంతకుముందు ఎప్పుడు అంతకుముందు ఏడ్చినప్పుడు ఎప్పుడు ఆ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడలే, చాలా ఏడుస్తూ దుమ్మెత్తి పోసింది ప్రభుత్వాన్ని. అలాంటి మనిషి చాలా నిర్వికారంగా చాలా నిరామయంగా అలా నుంచొని ప్రేమ వ్యవహారం వల్లే జరిగింది ఇదంతా. నా కూతురు ఎట్లయితే చచ్చిపోయిందో అతను కూడా అట్లాగే చచ్చిపోవాలి. డబ్బుల ప్రోద్బలంతో డబ్బులు ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో చాలా మంది అమ్మాయిలు ప్రేమ వైఫల్యాల వల్ల చనిపోతున్నారు. పోనీ ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారం వల్లే చనిపోయింది అనుకుందాం, మరి వాళ్ళందరికి కూడా మీరు ఇవ్వాలిగా ఇలాంటివి? కేసీఆర్ వ్యూహానికి ప్రతి వ్యూహం అనేది చాలా ఇంపాసిబుల్ అని అందరూ మాట్లాడుకుంటారు, బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే గట్టి పోటీ ఇస్తున్నారా వ్యూహం? రేవంత్ రెడ్డి ఒక్కడే కాదండి, రేవంత్ రెడ్డికి డికే శివకుమార్ బాగా అండదండగా ఉన్నాడు. ఖర్గే గారు కావచ్చు, సిద్ధరామయ్య గారు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఆమె ప్రియాంక కావచ్చు, అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే ఎంత అవునన్నా కాదన్నా ఇక్కడున్న లోకల్ లీడర్స్ కూడా అందరూ బాగానే సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళందరి సపోర్ట్ తోటి అందరు కలిసి సమిష్టి కృషి తోటి రేవంత్ రెడ్డి గెలుస్తాడు అని. అంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో, ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ గెలుస్తుంది అనే ఒక ఆశాభావం ఉంది. ఎలాగో ప్రజలు ఒక ఛాన్స్ ఇద్దామన్న ధోరణిలో ఉంటారు, మార్పు కోరుకుంటారు. ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో రెండు సార్లు గెలిచిన తర్వాత అధికార పార్టీకి ఎంత అవునన్నా కాదన్నా ఎంత చేశాము అని వాళ్ళు అనుకున్నా గానీ ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఉంటుంది. ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకునేలాగా, అంటే ఆ వ్యతిరేకతని ఓటు రూపంలోకి మార్చుకునే పరిస్థితిలో ఒక సమిష్టి కృషితోటి కాంగ్రెస్ వెళ్తుందని అయితే చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, మరి డిసెంబర్ 3వ తేదీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి, చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి.